తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి నిన్న పవన్ కళ్యాణ్ గారు కాపు కార్పొరేషన్కి రెండు వేల కోట్లు ఇవ్వకుండా ఏదేదో లెక్కలు చెప్తూ ఇంత ఇచ్చాం ఇంత ఇచ్చామో దానికి దీనికి ఇంత ఇచ్చామో చూపిస్తూ ఉంటే ఆయన అన్నారు కార్పు కార్పొరేషన్తో పాటు మిగిలిన కార్పొరేషన్లకి ఎంతెంత ఇచ్చారో ఆ యొక్క డీటెయిల్గా శ్వేతపత్రం ఇమ్మన్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే కార్పొ కార్పొరేషన్ కావచ్చు యాదవ్ కార్పొరేషన్ కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు ఎనీ కార్పొరేషన్ బీసీల కార్పొరేషన్ కావచ్చు వీటికి ఏ కార్పొరేషన్కి ఎంతెంత ఇచ్చారు డబ్బులు అనేది ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నాడు శ్వేతపత్రం రిలీజ్ చేయమంటేనే వైసీపీ ప్రభుత్వానికి ఉలిక్ పడిపోయారు ఏంటో ఉలికిపడితే పడ్డారు రఘురామకృష్ణన్ రావు చెప్పినట్టు కాపు మంత్రి కన్నబాబు సిద్ధపడిపోయాడు భుజా తడవం కొట్టు బయటకు వచ్చాడు బయటకు వచ్చి అడ్డే పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడు ఇట్లా మాట్లాడొచ్చా మేము ఈ లెక్కలు ఇచ్చాం ఆ లెక్కలు ఇచ్చాం ఇన్ని లక్షలు ఇచ్చాం అన్ని లక్షలు ఇచ్చాం అని చెప్తూ ఏమన్నాడు వైసీపీ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయట ఆయన కన్ఫర్మ్ చేయట్లేదు లెక్కలు చెప్తున్నాయి ఇన్ని లక్షల మందికి మేము ఇచ్చామని లెక్కలు చెప్తున్నాయట ఒక మంత్రి అట్లా మాట్లాడొచ్చా లెక్కలు చెప్పడం ఏంటండి మేము ఇంతమందికి చేస్తున్నాము చేసామని చెప్పాలి కదా అది ఎక్కడా లేదు లెక్కల్లో ఉంది లెక్కలు చెప్తున్నాము అట తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం అడగలేదు అన్నారు ఎందుకు అడగలేదు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇంకా ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు ఇవ్వాలని అందరు అడిగితే ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాపులకి పంచభష పరమాణంతో అన్నం పెడతానన్నాడు పంచభష పరమాణంతో అన్నం పెడతానన్న వ్యక్తి పచ్చడేసి పచ్చనిమితుకులు పెడుతున్నాడు రిజర్వేషన్ సిస్టమ్ అట్లా చేశాడు చంద్రబాబు నాయుడు చక్కగా ఒకే ఒక్క మాటతో చెప్పాడు చదువుకున్న వాడికి అర్థమవుద్ది ఆయన తెరులు చెప్పాడు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఇంగ్లీష్ మేధావాలు కదా వైసీపీ ప్రభుత్వం ఉన్న నాయకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ మంత్రులు ఎమ్మెల్యే అందరికి ఇంగ్లీషే తెలుగు రాదు తెలుగు అర్థం కాదు వీళ్ళకి అందుకనే చంద్రబాబు నాయుడు గురించి చెప్పి ఒకే మాట చెప్పాడు మేము పంచభాష ప్రాణాలు అడిగాము మేము కాపులు అందరూ కలిసి అడిగారు కానీ ఆయన పచ్చని మెతుకులు పెట్టాడు కాపులకి అని చెప్పాడు సిగ్గుండాలి ఒక మాట మాట్లాడితే ఒక అభిమానం ఉండాలి నిజాయితీ ఉండాలి నీతి ఉండాలి అది మీకు ఎక్కడుందా వైసీపీ ప్రభుత్వానికి కన్నబాబు ఏమిటి నువ్వు మంత్రి పోయి ఉండి లెక్కలు చెప్తున్నాయంటావు ఆ మాట అనొచ్చు అసలుకి లెక్కలేంటి అసలుకి ఇంతమందికి ఇస్తున్నాము ఇంతమందికి ఇచ్చామని చెప్పారిటీ లేదు అక్కడ ఎందుకు అంత డొల్ ఎందుకు ఏముంది అందులో సింపుల్ మీరు కాపు కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు ఎస్టీ కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు మిగిలిన బీసీ కార్పొరేషన్ ఎంత ఇచ్చారు చెప్పండి లెక్క శ్వేతపత్రీ ఇచ్చేయండి అందులో వస్తుందిగా ఎంతసేపు తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటావు ఎందుకయ్యా నువ్వు తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందనే కదా తీసుకెళ్లి బంగాళాఖాతంలో కల్పిస్తారు తెలుగు ప్రజలందరూ కలిసి అంటే మీకు కూడా చంద్రబాబు నాయుడునే ఫాలో అవుతున్నారా చంద్రబాబు నాయుడు అయితే పోల్చుకుంటూ మీరు కూడా త్వరలో బంగాళాఖాతంలో కలిసిపోతారా ఇదేనా మీ సంకేతం కలిస్తే కలవండి తప్పేం లేదు మీరు చంద్రబాబు నాయుడుతోనే పోల్చుకోండి చంద్రబాబు నాయుడుతో పోల్చుకొని చంద్రబాబు నాయుడు చేసినంత నీచంగా మీరు పరిపాలించండి ఆయన చేసిన ఇసుక స్కామ్ చేస్తున్నారు మట్టి స్కామ్ చేస్తున్నారు ఇవి నేననే మాటలు కావు మీ స్వయాన మీ ఎమ్మెల్యేలు అంటున్న మాటలో స్వయాన మీ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అంటున్న మాటలు ఇసుక మాఫియా జరుగుతుంది మట్టి మాఫే జరుగుతుంది ఇప్పటికీ చచ్చిపోతున్న తిండి లేక ఇసుక భవన కార్మికులు అని చెప్తున్నారు మాకు పనులు అవ్వట్లేదు మీ రఘురామకృష్ణ ఎంపీ చెప్పాడు స్వయంగా పలానా ఎమ్మెల్యే ఏం తింటున్నాడు పలానా ఎమ్మెల్యే ఏ స్కామ్ చేశాడు పలానా మంత్రి ఏ స్కామ్ చేశాడో చెప్తున్నాడు దాని మీద ఎంక్వైరీ చేయించండి ఆ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి అది చేతకాక ఒక నిజాయితీగా అడిగాడు పవన్ కళ్యాణ్ ఏమన్నానండి శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎట్లా చేశాడు పోలవరం మీద సందర్శించి పవన్ కళ్యాణ్ గారు పోలవరం మీద శ్వేతపత్రం ఇవ్వమంటే ఇవ్వలేదు ఆయన అంతే ఇవ్వలేదు పోయాడు మీరే ఏమాకండి పోతారు ఏముంది అందులో ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి ఏం స్వార్థం ఉండదు దీనివల్ల ఆయన లాభం పొందాలి ఏమీ ఆపేసలేదానికి మీలాగ ఇమీడియట్గా మా ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయి రాజ్యాన్ని దేశాన్ని ఎలా లేదా ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చాడు స్పష్టంగా చెప్తున్నాడు ప్రజలు ఇస్తే అధికారం తీసుకుంటాడు లేకపోతే లేదు అంతేగాని మీలాగా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు దోచుకుని చేయాలని లేదని ఆయనకి ఒక్కసారి మీరు గ్రహించండి కన్నబాబు గారు ఇంకొకసారి ఇలాగా భుజా తడుముకుడు బయటికి రావద్దు మీకు మంత్రి పదవి నిలుపుకోవాలనుకుంటున్నారు మంత్రి మధ్యన మంత్రి పదాలు మారుస్తారు కొత్త మంత్రులకు ఇస్తారంటే మంత్రి పదవి పోతుందని భయపడినా అక్కన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అది మానుకోండి ఎప్పటికైనా సరే నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి తప్పులు చేయకండి మీరు అవినీతి అవినీతి మాపే గొప్ప సామ్రాజ్యం ఉన్నారు కదా మీ జగన్మోహన్ రెడ్డి గారు మరి రఘురామకృష్ణరాజు మీ ఎంపీఏ కదా ఆయన కొంతమంది మంత్రుల మీద ఎమ్మెల్యే మీద అపోద అపాద చేశారు కదా స్కామ్లో జరుగుతున్నాయని ఆ ఎంక్వైరీ చేయించండి ఎందుకు ఎంక్వైరీ చేయించండి మీరు మీకు దమ్ము ఉంటే మీ ఎమ్మెల్యేలు మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ స్కాములు చేసారో వాళ్ళని బయట పెట్టండి మీ ఎంపీ చెప్పిన వాళ్ళ ఎవరైతే స్కామ్ చే వాళ్ళని బయట పెట్టండి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి వాళ్ళని నిజ నిజంగా నిజాయితీ పరులుగా నిరూపించండి మంచి చేస్తున్నట్టు అది చేయండి అంతేగాని ఏదో సింపుల్గా శ్వేతపత్రం ఇమ్మంటేనే మీకు మీ బాంబు పడిపోతే ఎట్లా మీకు అంత భయపడిపోతున్నారు ఎందుకు టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దు చేయమన్నారు చేశారు మీరు సంతోషమే బీటెక్ బీటెక్ పరీక్షలు కూడా రద్దు చేయమన్నాడు రద్దు చేస్తే సంతోషిస్తాం చేయకపోతే ఏముంది మంచి కోసం చెప్తున్నాడు ఆయన ప్రజల కోసం ఆయన మాట్లాడేది ప్రజల కోసమే ఆయనకేమి రాదు టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దు అయితే చంద్రస్ పిల్లలు వచ్చి డైరెక్ట్గా ఓటేయరు పవన్ కళ్యాణ్కి బీటెక్ బీటెక్ పరీక్షలు అయితే ఆయనకు కావాల్సి ప్రజల క్షేమము ప్రజల సంక్షేమం కావాలి ఆయనకి అది గ్రహించమని వేడుకుంటూ తెలుగు ప్రజల గమనించండి రాష్ట్రంలో ఎటువంటి పాలన జరుగుతుంది ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు ఒక్కసారి వినమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఇంకోసారి ఇంకో వీళ్ళు కలుసుకుంటాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్